గ్లోబల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-52 రాకెట్ ప్రయోగం విజయవంతం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలోనే కొనసాగించాలని కోరుతూ నిరాహార దీక్షలు. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5:59 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-52 నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ రాకెట్ RISAT-1, INS-2TD, INSPIRE-SAT-1 అనే 3 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలకు మోసుకువెళ్లింది. ఆదివారం వేకువచామున 4:29 గంటలకు కౌంటర్ ప్రారంభమైంది. ఇది 25:30 గంటల కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 3-2-1-0 +5 seconds. సఫలతాపూర్ణ ఉత్థాపన పిఎస్ఎల్వి C-52. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు సంబంధం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. సోమవారం హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లాకు జీవీఎల్ లేఖ రాశారు. ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల సమావేశాన్ని లేఖలో ప్రస్తావించారు. సమావేశ ఎజెండాలో తొలుత 9 అంశాలు చేర్చారని, అజెండా సవరించి 5 అంశాలకు కుదించారన్నారు. సవరించిన ఎజెండాతో ఏపీలో గందరగోళ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎజెండాలో 4 అంశాల తొలగింపుకు గల కారణాలను భేటీలో వివరించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని విభజన సమయంలో బీజేపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. హోదా అంశంపై ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అమలయ్యిందా అవలేదు, మీరు మీ వారసత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అయ్యిందా అవలేదు? ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసే 22,000 కోట్ల పెట్టుబడి, ఎవరికన్నా మీరు తెలియనిస్తారా? లేదు. అదేమంటే అది కూడా మా ఘనతే అని, మా ఖాతా అని స్టిక్కర్ వేసుకునే ప్రయత్నం చేస్తారు. దీని వాస్తవాలన్నీ మొన్న పార్లమెంట్లో ప్రశ్నించడం జరిగింది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో నిర్మాణం చేస్తామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ సమయంలోనే మరి సంబంధిత సంస్థలు HPCL దానిలో కూడా ఉంది. అప్పుడు HPCL గెయిల్ ముందుకొస్తే మరి దాని నిర్మాణానికి కావలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలకి మీరు నిరాకరించారు. మీకు ప్రచారం, ఆర్భాటం, స్టిక్కర్లు వేసుకోవటం తప్ప నిజమైన రాష్ట్ర అభివృద్ధిపై మీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో జాతీయ రహదారుల్ని రెట్టింపు చేస్తే దానిలో మీరు పోషించిన పాత్ర ఏంటి? అక్కడ కూడా మీరు మీ ఎంపీలు మేమేదో సాధించాం, మేమేదో లేఖలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవటం తప్పితే, జబ్బలు చరుచుకోవటం తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. సో కాబట్టి కేంద్రం చేసిన అభివృద్ధికి కనీసం ధన్యవాదాలు చెప్పేటువంటి కనీస సంస్కృతిని ఇక్కడ పార్టీలు నేర్చుకోవాలని, మన రాష్ట్రానికి రావాల్సినవి ఇంకా అనేక ఉన్నాయి, వాటికి ఖచ్చితంగా వాటిని పరిష్కరించుకోవాలి, డిమాండ్ చేయాలి. కానీ చేసిన దానికి ఎక్కడన్నా కృతజ్ఞతాభావం ఒక మాటన్నా ఎవరన్నా మాట్లాడారా? ఎక్కడ బీజేపీ రాష్ట్రంలో ఎదిగిపోతుందేమో, ఏదో ఒక రకంగా బురద జల్లేద్దాం అన్నటువంటి మీ ఆర్భాటం తప్పితే మరొకటి కాదు. అలాగే కేవలం 24,500 కోట్లు వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2014-15 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా 24,500 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2020-21 సంవత్సరం, గత సంవత్సరం 27,000 కోట్లు పెరిగి 77,500 కోట్లు అయింది. అంటే దాదాపు 3 రెట్లు కేంద్రం నుంచి మనకు నిధులు వచ్చాయి. ఇది పన్నుల వాటాల్లో అందులో వచ్చింది 3వ వంతే, మిగతాదంతా కూడా గ్రాంట్ల రూపంలో
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆర్థిక సహాయం. సో దీని ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా? బడ్జెట్లో మా గురించి ఏమీ ప్రస్తావన లేదు, రాష్ట్రం గురించి రాష్ట్రం ఏ రాష్ట్రం గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. అదేదో ప్రతి సంవత్సరం ఒకటే మరి స్క్రిప్ట్ రాసుకొని బడ్జెట్ అవ్వగానే అదే పాట పాడుతుంటారు. మరి మీరు పాత కాగితాలే తీసుకొని అవే మాటలు మాట్లాడుతుంటారు. ఏమి రాష్ట్రానికి ఇవ్వకుండా రాష్ట్ర మరి లక్షన్నర కోట్లతో రోడ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా జరిగితే రాష్ట్రానికి జరగదా? నేను చెప్పా కదా, రాష్ట్రంలో జాతీయ రహదారులు 7 ఏళ్లలో రెట్టింపు అయ్యాయి. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 5 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసి చూపించింది ఆంధ్రప్రదేశ్లో. మరి వాటికి ఎక్కడ 17వ తేదీ గౌరవ కేంద్ర మరి హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు రానున్నారు. మరి అనేక రోడ్లు జాతీయ రహదారులు ఏవైతే రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయో నిర్మాణం పూర్తయ్యాయో వాటి శంకుస్థాపన కానీ వాటి ఇనాగరేషన్ కానీ చేసే దిశలో ఉన్నారు. సో వాటికి కనీసం కృతజ్ఞతాభావంగా ఒక మాట చెప్పండి. మీ ఎంపీలు ఇక్కడ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని చేయటానికి సమర్థులు కాదు, అసమర్థులు నేను చెప్తున్నా. ఎందుకంటే మేము ఆ లేఖ పట్టుకెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళామని చెప్తున్నారు. తప్పితే ఏ ఎంపీ కూడా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నా ప్రాంతంలో ఉన్న సమస్యని పరిష్కరించానని చెప్పిన దాఖలాలు నేనైతే వినలేదు. వీళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకడో దేవుడేరు, కనీసం మీరు లేఖ రాసి పంపించారా? మీ నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలకి మీరేం చొరవ తీసుకున్నారు? ఏమీ లేదు. కేంద్రంలో లేఖలు ఇచ్చాం. ఇది మీరు చేసేటువంటి పని. రాష్ట్రంలో ప్రజలు ఎంపీలుగా మీరేం చేస్తున్నారు? సో వీటికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మీ రోడ్ల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే మీరేం చేస్తున్నారు? నిన్న పోలవరం నియోజకవర్గానికి వెళ్ళాను. అక్కడ 200 గ్రామాలకి మంచినీటి సరఫరా ఏదైతే సత్యసాయి ప్రాజెక్ట్ ద్వారా జరుగుతుందో అది ఆపేశారు. 200 గ్రామాలకి నీటి సమస్యను మీరు ఆపేశారు. మీరు పట్టించుకోరు, మీరు వాటికి అక్కడ ఇవ్వాల్సిన వారికి జీతాలు ఇవ్వరు. ఇదేనా మీరు చేసే అభివృద్ధి? కేంద్రం 3200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి జల్జీవన్ మిషన్ కింద ఇస్తే ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వం కాదా ఇది? రైతులు ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయసాయిరెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తుందని, సమావేశంలో చర్చించిన సమస్యలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతుకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఆశయమని, ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. అవగాహన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయడం వలన ప్రభుత్వ విధానాలు విజయవంతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీద వెట్టించడం జరుగుతుంది. దాని సమస్యలని ఇవన్నీ చెప్పి ప్రతి ఒక్క విషయం కూడా సుమారుగా ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ మంత్రితో మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు 2 రోజులుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మాట్లాడడం, అలాగే వ్యవసాయం ధాన్యం సంబంధించి పాండ్యన్ గారు వీరపాండ్యన్ గారు కూడా మాట్లాడారు. నేను మాట్లాడాను, స్పీకర్ గారు మాట్లాడారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదేమో నిర్లక్ష్యంగా చేసే కార్యక్రమం కాదు. ప్రభుత్వం కూడా చాలా చాలా సానుకూలంగా రైతుల పట్ల ఉన్నమాట కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక వాతావరణం మనం ఎవరు ఊహించినటువంటి విధంగా యావత్ రాష్ట్రంలో కూడా కడప నుండి శ్రీకాకుళం విద్యాపురం వరకు కూడా వర్షాలు పడడం వల్ల వర్షాల వల్ల అతివృష్టి, దానివల్ల రాజ్యం బాగా ఇబ్బంది పడ్డం. అలాగే మా సోదరు విక్రాంత్ చెప్పినట్టుగా మన ప్రాంతంలో ప్లాంట్ నార్త్ వెళ్ళి చాలా ఆసక్తిగా వేస్తున్నాం. లేదా ఇంటి వేసుకోవడంలో చాలా ముందుగా ప్రాక్టీస్ చేస్తారు, తిరుమలగా ప్రారంభిస్తున్నారు. మన తోడై ఎండి ఆదిత్య పసుపు కూడా మనం నాటు వేస్తున్నాం. దీనివల్ల మన పంట అంటే కాలం కూడా చాలా లేట్ అయిపోతుంది. తర్వాత మన కటింగ్ కూడా చాలా ఆలస్యంగా ఉన్నాయి. గ్రామాల్లో ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు చేసినట్టుగా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మొట్టమొదటి
జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి విజయ అధ్యక్షతన చాలా చక్కగా జరిగింది. ప్రధానమైనటువంటి అంశాలు డ్వామా గాని హౌసింగ్ ప్రోగ్రామ్ గాని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గాని మరి అలాగనే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ గాని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గాని వీటికి సంబంధించినటువంటి చాలా ఎక్స్టెన్సివ్ డిస్కషన్ నడిచింది. గౌరవ సభ్యులు కూడా చాలా చక్కనైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అక్కడక్కడ ఉన్నటువంటి లోతుపాట్లను కూడా వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను అధికారులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదాన్ని నిలపాలని నిరంతరమైనటువంటి శ్రమ కృషి పడతా ఉన్నారు. మరి దానికి తోడుగా ఏవైనా గ్రీవెన్సెస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీకు వస్తే, ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఏదైనా వివిధ కారణాల చేత ఆన్లైన్ ఎన్రోల్మెంట్ కుదరక ఎవరికైనా సంక్షేమ పథకాలు దూరమైనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అధికారంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికే వెళ్ళి తెలియజేస్తారు. కాబట్టి ఆ ప్రజాప్రతినిధి నుంచి వచ్చినటువంటి ఏ చిన్న గ్రీవెన్స్నైనా మీరు దాన్ని పర్టికులర్గా ఫోకస్డ్గా చూసి దాన్ని తక్షణమే రిజాల్వ్ అయ్యేట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి అలాగనే ప్రధానమైనటువంటి అంశం డ్వామా అంటే ఎన్ఆర్జీఎస్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే అనంతపురం ఈ నాలుగు జిల్లాలకి ఫ్లాగ్షిప్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్, అలాగే మిల్క్ కలెక్షన్ సెంటర్సే కాకుండా ఇతర కన్వర్జెన్స్ వర్క్స్ కూడా టేకప్ చేయడానికి ప్రయారిటీ బేసిస్లో మనకి అవకాశం ఇచ్చారు. మనకు కావలసినంత నిధులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఎంపీపీ, జడ్పీటీసీ తక్షణమే దీనిపైన దృష్టి పెట్టి మీకు అత్యవసరమైనటువంటి ఇతర కన్వర్జెన్స్ వర్క్స్ అన్నింటినీ కూడా ప్రపోజల్స్ పెడితే మంజూరు చేస్తామని, తద్వారా మీ మీ గ్రామాల అభివృద్ధి ఖచ్చితంగా. నూచివీడు పట్టణంలో గల డిజైర్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న కోటయ్య, అతని అల్లుడు సురేష్లపై చాకుతో దాడి చేసిన నిందితుడు కోటేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేస్తామని నూచివీడు పట్టణ ఎస్ఐ తలహరి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ నూచివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాల పాలైన మామ అల్లుల నుండి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ దాడి జరిగిన తీరును వివరించారు. నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ సర్కిల్ దాటిన తర్వాత డిజైర్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి శ్రీ గుడ్డేటి కోటయ్య అనే వ్యక్తి మరియు అతని భార్య అదే అపార్ట్మెంట్లో పాచి పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లుగా, అదే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంట్లోకి పని నిమిత్తం రావట్లేదని చెప్పి గత కొద్ది రోజులుగా వీటితో తరచూ గొడవపడుతున్నట్లుగా, ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో వారితో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని వారిరువురిని కూడా గుడ్డేటి కోటయ్యను తనతో అప్పటికే తెచ్చుకున్న చాకుతో గాయపరచగా, ఇంతలో అక్కడే ఉన్నటువంటి గుడ్డేటి కోటయ్య యొక్క అల్లుడైనటువంటి పల్లిపోముల సురేష్ అనే వ్యక్తిని కూడా తలపైన ఈ యొక్క చాకుతో బలంగా గాయపరచడం జరిగింది. దీనిపైన వీరిరువురు కూడా ఇమీడియట్గా నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేసినారు. స్థానికులు మాకు రాబడిన సమాచారం మేరకు మేము ఇమీడియట్గా వచ్చి వారి వద్ద నుంచి కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసు దర్యాప్తులో ఉన్నది ఇమీడియట్గా ముద్దని అరెస్ట్ చేసి కేసును ఫైనలైజ్ చేస్తాం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు 2 విడత నగదు విడుదల చేసిన నేపథ్యంలో విజయవాడ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ బస్టాప్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు జరగకుండా వాటిని సరిదిద్ది ఈ విధంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుందని, నేడు ఇంతమంది మహిళల రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మరథం పట్ట అంటే దానికి నిదర్శనం ఆయన చేస్తున్న మంచి పనులే అని ఆయన కొనియాడారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కేసింగ్ చేసుకునేటటువంటి వారందరికీ, ముఖ్యంగా రజిత సోదరులు కానీ, నాయకులు కానీ, అలాగే ట్రైలర్స్ కానీ 285 కోట్ల రూపాయలు నిధుల్ని
వారి ఎఫర్ట్ నేరుగా సంజీవించి చూసాం మనం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వ జన్మభూమి కమిటీలను పెట్టి లంచాలు వసూలు చేసి పీడించి పౌరుల్ని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి నానా అగ్గుతాట్లు పడినటువంటి పరిస్థితి. ఈరోజంతా కూడా పారదర్శకంగా పరిపాలన సాగుతాం. ఈ రెండు సార్లు ఈ జగనన్న చేదోడు కార్యక్రమంలో మొదటి విడత 2000 మంది, ఇంకా 2 కోట్ల రూపాయలు, రెండో విడత 1000 మంది, 1,800 మంది 1 కోటి రూపాయలు చిల్లర, 3 కోట్ల రూపాయలు ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా సచివాలయాల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి పని. ఈ విధానం ఎక్కడ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. పేదరిక నిర్మూలన చేయాలి, సామాన్యులకి అండగా ఉండాలి, కరోనా సందర్భంలో ఎవరు ఇబ్బందులు పడకూడదు అని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గుర్తు చేసుకునేటటువంటి వారికి వారి యొక్క కార్యక్రమంలో ఎదురయ్యేటటువంటి సమస్యల్ని ఈ 10,000 రూపాయల ద్వారా వారు మరింతగా మెరుగైనటువంటి చేతి వృత్తులు చేసుకోవడానికి దోహదపడుతుంది అని మనం భావిస్తాము. ఎందుకంటే ఈ ప్రభుత్వము పారదర్శకంగా పరిపాలన చేస్తుంది, అన్ని లేనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది, సుపరిపాలన అందిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించిన వారి సమస్యల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నవరత్నాలు తీసుకొని అందరికీ నేరుగా అకౌంట్ల ద్వారా ఇప్పటి వరకు 1,40,00,000 రూపాయలు, అంటే 1,40,00,000 రూపాయల నిధుల్ని డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ప్రజల యొక్క అకౌంట్లోకి నిధుల్ని జమ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దంపతులు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి రాత్రి 11:15 ఆరుద్ర నక్షత్రయుక్త తులా లగ్నమందు దైవజ్ఞులు దేవస్థానం బ్రహ్మశ్రీ దేవులపల్లి పనిరామకృష్ణ దేవస్థాన వైదిక బృందం స్వామి అమ్మవార్ల క్షేత్ర పాలకుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు హాజరై స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించేలా ఆలయ ఈవో సహాయ కమిషనర్ కేఎన్బిడిపి ప్రసాద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు
గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాచులూరు మండలం మరియు కే గంగవరం మండలాలు ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలోనే కొనసాగించాలని నిరాహార దీక్షకు రామచంద్రపురం వికలాంగ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రపురం ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రామచంద్రపురంని కాకినాడ జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. ఈ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ప్రజలు సంఘీభావం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో కలపడం వృద్ధులు దివ్యాంగులు ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. సుమారుగా రామచంద్రపురం నుంచి వికలాంగులు అమలాపురం వెళ్ళాలంటే 67 కిలోమీటర్లు వస్తుంది. భౌగోళికంగా చాలా దూరంగా ఉంది మాకు. ఏ విధంగా కార్యకలాపాలు ఏమైనా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు కాకినాడ 67 కిలోమీటర్ల దూరంలో ఉంది మాకు, చాలా దగ్గరగా ఉంది. మా ఏదైనా కార్యకలాపాలు మేము చక్కబడుకోవాలంటే వికలాంగులు చాలా మాకు అనువుగా ఉంటుంది. ఈ రాంపూర్ నియోజకవర్గంలో దివ్యాంగులు వృద్ధులు 30,000 మంది ఉన్నాము. మా పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా దివ్యాంగులకు కాకినాడ జిల్లాలో రాంపూర్ నియోజకవర్గం కలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విభజనలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రతి సభ్యుడి నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. కేవలం ఇందుచేత అంటే రామచంద్రపురం కాకినాడకి దగ్గరలో ఉంది. ఈ కోనసీమలో కలపడం వల్ల ఇంచుమించుగా 50 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎవరన్నా రేవు దాటాలంటే రిస్క్తో కూడింది. అందుచేత కాకినాడలో ఉండటమే శ్రేయస్కరంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో కోరుకుంటా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం పరిశీలించి ఎవరైనా సరే చెప్తారు రామచంద్రపురాన్ని కలపడమే శ్రేయస్కరమని ఆ రకమైన నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం దివ్యాంగులందరూ కూడా నిరసన తెలియపరుస్తూ ఉన్నారు. వృద్ధులు దివ్యాంగులు వారు ఎక్కడ అమలాపురం వెళ్ళాలంటే వారు చేతకాని పని అయిపోతుంది. అందుచేత వీళ్ళందరినీ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కాకినాడలో కలపడం ఎంతైనా మంచిదని చెప్పేసి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం దీన్ని బాగా పరిశీలించి తప్పనిసరిగా జిల్లాని కాకినాడలో కలపడానికి నియోజకవర్గాన్ని రామచంద్రపురం కాకినాడ జిల్లాలో కలపడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మేలియాపుట్టి మండల ఎంపీపీ ప్రతినిధి ఉదయం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తూ ఉంటే మిల్లర్లు రైతులను మహీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా ధాన్యాన్ని తక్కువ ధరలకు కొనటం వలన మేలియాపుట్టి మండలంలోని రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. దయచేసి రైతు కష్టాన్ని గుర్తించి మండల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రతి చోట చెప్పే సమాధానం మా టార్గెట్ అయిపోయింది లివీ ప్యాచ్లు కాకుండా సార్. సార్ ఇప్పుడు మేడం గారు చెప్పారు 7 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఆల్రెడీ టార్గెట్ ఇచ్చారు, అందులో 4 లక్షలు మాత్రమే కనెక్ట్ చేసామంటున్నారు సార్. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ ఉన్నప్పుడు రైతు దగ్గర ట్యాంక్ శాఖ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? 21 డేస్ లో డబ్బులు మాట ఎందుకు కానీ ముందు ప్రజలకు రైతు పరిస్థితి ఎలాగంటే ముందుకి నాకమే టాక్ చేయబడినట్టు అయిపోయింది అవగాహన. గతంలో దిగుబడిలో లేక వర్షాలతో దెబ్బతిని రైతు ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఇప్పుడు ప్యాడీ కలిసి వచ్చినప్పుడు మా టార్గెట్ అయితే వచ్చి మిల్లర్లు ఏదో గుర్రె పెట్టి రైతుల దగ్గరికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగట్లేదు సార్. ఆర్థిక ధర రసీదులు ఇస్తామంటారు, మళ్ళీ అక్కడ మిల్లర్లు తీసుకెళ్లి ట్యాంక్ శాఖ పడుతుంది ఉంది మీకు సరిపోతుంది అంటారు సార్. రీసెంట్ గా మిల్లపట్టుకోవడం వసంతర సెలవుల నుంచి ఒక రైతు 75 బస్తా తాగి టెక్కలి బిల్లు తీసుకొచ్చారు సార్. బిల్లు తీసుకొస్తే అక్కడ మిల్లర్ ఆయన చెప్పిన సమాధానం సార్, మేము 5 కేజీలు ధాన్యం కట్ చేస్తాం నెక్స్ట్ ఉత్సవం తీసుకోవాలి. అంటే రైతు ధాన్యం ఎంత దౌర్భాగ్యం పరిస్థితి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఖర్చు పెట్టి ఎంతో మంచి చేయాలని రైతులకు పనిచేయక ఆలోచనతో చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్ గారిని చెప్పింది ఏడు గారు చెప్పిన మాటకు అసలు పొత్తం లేదు సార్. దయచేసి ఈ విషయాన్ని భారతలోని మిల్లర్లో అక్కడ ఒరిస్సా రైతులతో సిండికేట్ అయిపోయి ఒరిస్సా ధాన్యాన్ని తక్కువ రైతు డబ్బులు చేసుకొని ఇక్కడ ఆంధ్ర రైతులు నిర్ణయం
జిల్లా మెలియపుట్టి మండల కేంద్రంలో స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలాస గ్రామానికి చెందిన బమ్మిడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గీత యజ్ఞంతో పాటు మహాభారతం భగవద్గీతపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత ద్వారా జీవిత పరమార్థం తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రామ్మోహన్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ వాసుదేవాయ నమః. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామ అగ్నికుల క్షత్రియుల వాడలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీకృష్ణ సంస్థ అధినేత జిల్లా కంబ సంఘం డైరెక్టర్ వంటపల్లి పాపారావు పాల్గొని ముందుగా శ్రీరామ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులకు తన వంతుగా 2.50 లక్షల రూపాయలను సొసైటీ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. జీవీఎంసీ 65వ వార్డ్ బాంబే కాలనీ సమీప సర్వే నంబర్ 274లో భూ ఆక్రమణలు అక్రమ వసూలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెదగంచాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ సంజీవగిరి కాలనీకి చెందిన ఓ రౌడీ షీటర్ స్థానిక బాంబే కాలనీకి చెందిన ఓ మహిళను అడ్డుపెట్టుకుని దేవుని ఆలయం పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులో షెడ్లు నిర్మించి వాటిని లక్షలాది రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు. బాంబే కాలనీకి నిర్మాణం నిమిత్తం 2005 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ ఇక్కడ 7 ఎకరాల భూమిని కేటాయించారని అందులో కొంత భాగంలో కాలనీ నిర్మాణాన్ని చేపట్టారని మిగతా భూమిని స్థానిక కాలనీ అవసరార్థం ఉంచారని తెలిపారు. అయితే ఈ భూమిపై కన్నేసిన రౌడీ షెటర్ ఓ మహిళను అడ్డుపెట్టుకుని గుడి కట్టకముందే ఆక్రమించి అందులో షెడ్యూల్ నిర్మాణం చేసి అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. అతనిపైన సదరు మహిళ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు 65వ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి జిల్లా పార్టీ నాయకుల పర్యవేక్షణలో ఏదైతే 274 సర్వే నంబర్లో వాంబే కాలనీ అంటే ఆనాటి ప్రభుత్వాలు పేదల సంక్షేమం కొరకు వారికి నివాసం ఉండాలనే లక్ష్యంతో మరి నివాసాలు ఏర్పాటు చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ రెన్యువేషన్కి కూడా అనుమతించింది. అటువంటి ప్రాంగణంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకుల అండతో ఒక రౌడీ షీటర్ మరి ఆయన అనుంగ అనుచరులు తీవ్రమైన అక్రమాలు పాడుతున్న అంశాన్ని మరి పెదగంటాడ మండల రెవెన్యూ అధికారి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి రెవెన్యూ అధికారి తక్షణమే స్పందించి ప్రత్యక్షంగా ఆ ప్రాంగణానికి వెళ్ళి పరిశీలించి ఎవరైతే భూ కబ్జాలు పాల్పడతారో వారిపైన ఉక్కుపాదంతో అణిచివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వారికి సూచన కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 274 కానీ 86 సర్వే నంబర్లో కానీ 273లో కానీ వెచ్చలవిడి 56 సర్వే నంబర్లో కానీ వెచ్చలవిడి అక్రమాలు జరిగిపోతున్నాయి. అంటే ఎంఆర్ఓ గారు అంటే జీవీఎంస్ అంటున్నారు, జీవీఎంస్ అంటే ఎంఆర్ నేను ఒకటే చెప్తున్నాను. వారు ఎంఆర్ఓ గారు కానీ పెదగంటాడు ఎంఆర్ఓ కానీ గాజువాకం ఎంఆర్ఓ గారు జోనల్ కమిటీ సంయుక్తంగా ఒక డెమాలిసిన్ స్క్వాడ్ నేస్తేనే ఆ రోజు అట్లకి పరిరక్షణ వస్తుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మేము ఇచ్చిన మరి మా కుటుంబ సభ్యులతో ఇచ్చి పేదవారి సంక్షేమం కోసం మేము ఇచ్చిన కంప్లైంట్ పైన పెదగంటాడ మండల రెవెన్యూ అధికారి గారు స్పందిస్తారని మాకు ఆశాభావం. ఒకవేళ స్పందించకపోతే వచ్చే వారం విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరొకసారి తీవ్రమైన ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-52 రాకెట్ ప్రయోగం విజయవంతం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలోనే కొనసాగించాలని కోరుతూ నిరాహార దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.